హరి ఓం నమ శివాయ, ఓం నమో శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకున్న తక్షణమే మన హిందూ ధర్మం ప్రకారంగా ఏం చేస్తారంటే, స్త్రీలు, ముత్తైతులు, కొద్దిగా పెద్ద వయసు వారు, 40 వయసుకు పైన ఉన్నవారు, అక్కలు, చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు కూడా తులసి పూజ చేస్తుంటారు. తులసికి ఉదయం లేచి ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి తులసికి పసుపు, కుంకుమ ఆ వృక్షమునికి బొట్టు పెట్టి చక్కగా ఒక గ్లాసును శుద్ధం చేసి మంచినీళ్ళు ఒక గ్లాస్తో తీసుకొని వచ్చి ఆ తులసి చెట్టుకి పోచి ఒక 2 అగరబత్తీలు వెలిగించి ఆ తులసి చెట్టుకి 5 సార్లు అలా తిప్పుతూ సూర్యనారాయణ వేదపారాయణ, సూర్యనారాయణ వేదపారాయణ అనే యొక్క ఈ మంత్రాన్ని 5 సార్లు లేకుంటే 11 సార్లు చెప్తూ ఆ తులసికి వారు నమస్కరించి సూర్యభగవానుకు నమస్కరించుకున్నట్లుగానైతే వారి కుటుంబంలో లక్ష్మీ కటాక్షం అనేది తులతూగుతుంది, ఆమె సుమంగళి భాగ్యంగా ఉంటుంది, వారి భర్తగారు ఆరోగ్యములు క్షేమంగా ఉంటాయి, ఆ ఇంట్లో లక్ష్మీదేవత కూడా నిలుస్తుందని సిద్ధాంతాలు చెప్తున్నాయి, పెద్దవారు చెప్తున్నారమ్మా. అది ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక చిన్న కోట, తులసి కోటను తీసుకొచ్చి ఆ తులసి కోటను తప్పనిసరిగా పెట్టి అందులో యొక్క తులసి వృక్షమునకు మీరు నేను చెప్పిన ప్రకారంగా మీరు పూజ చేసుకుంటే మీకు మంచి కలుగుతుంది. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ తులసి అనేటి కోట మీకు కుడివైపుగా ఉండాలి. మీ ఇంట్లో నుంచి మీరు బయటకు వెళ్ళేటప్పుడు, ప్రయాణం బయటికి చేసేటప్పుడు మీకు కుడివైపున, రైట్ సైడ్, మీకు కుడివైపున ఆ తులసి కోటను మీరు పెట్టి, లేదు మీ ఇంటికి ఎదురుగా ప్లేస్ ఉండేటట్లుగానైతే కొద్దిగా దూరంలో మీ ఇంటి వాకిలికి ఎదురుగా. ఈ సిటీలలో ఉండేవారికి మరి ఇంటికి ఎదురుగా కొన్ని కొన్ని ఇళ్లలో ఉండకపోవచ్చు, అన్ని కాంప్లెక్స్లు కాబట్టి గుమ్మమునకు పక్కలోనే కుడి భాగంలో ఆ తులసిని మీరు పెట్టేసి నేను చెప్పిన మంత్రాన్ని పాటించి ఆ తులసిని మీరు మనస్ఫూర్తిగా పూజ చేసినట్లుగానైతే ఆ అమ్మవారు మీకు అష్టౌశర్యాలను కలిగిస్తుంది, ఆరోగ్య బలాన్ని కూడా మీకు సమకూర్చి ఆ తులసి దేవత మిమ్మల్ని కంపల్సరిగా కాపాడుతుందమ్మా. ఈ తులసి పూజను మీరు ఖచ్చితంగా చేయండి. ఓం నమో శ్రీ లక్ష్మీదేవతాయ నమః, ఓం నమో శ్రీ తులసీమాత జగన్మాత, ఓం నమ శివాయ.